మహబూబ్ నగర్ జిల్లాలో కరోనా కట్టడికి 3 మొబైల్ హాస్పిటల్స్ తో పాటు టెస్టింగ్ సెంటర్లను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఆసుపత్రులలో బెడ్లు, ఆక్సిజన్, మందులకు ఎలాంటి కొరత లేదని అన్నారు. అన్ని రకాల పరీక్షలు చేసే విధంగా ఏర్పాటు చేశామని మంత్రి అన్నారు. కరోనాకు ఈ దేశంలో ప్రపంచంలో ఇచ్చేది ట్రీట్మెంట్ అంతటా ఒకటే. ముఖ్యమంత్రి గారు వారు స్వల్పంగా కరోనా లక్షణాలుండి కరోనా వచ్చినా వారు ఉదయం కూడా ఎట్లా ఉంది బాబునారులో, ఏ రకంగా ఉంది, వేవ్ ఎట్లా ఉంది, మరి మీ దగ్గర అన్ని ఏర్పాట్లు అయినాయా లేదా ఉన్నాయా లేదా అని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా అడుగుతున్నారు అంటే మరి వారికి ప్రజల పట్ల, ప్రజల ఆరోగ్యం పట్ల ఎంత కన్సర్న్ ఉందో, ఎంత చిత్తశుద్ధి మీకు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. స్థాయిలో కరోనా టెస్ట్లకు, కరోనా ట్రీట్మెంట్కే ఉంటుంది. తీవ్రత తక్కువ ఉంటే అక్కడనే హోమ్ ఐసోలేషన్లనే ఇంట్లో పెట్టి, హోమ్ ఐసోలేషన్లనే ఇంట్లో పెట్టి మరి సంబంధించినటువంటి డాక్టర్లను మీ ఇంటి దగ్గరికే పంపించి, మీ ఇంటి దగ్గరనే ట్రీట్మెంట్ ఇప్పించి మీకు అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేసేటట్లు చేయడమే లక్ష్యంగా